హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమకి సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక అప్పుడప్పుడు లైవ్ చాటింగ్స్తో అభిమానులకు మరింత దగ్గర అవుతుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా లైవ్ సెషన్స్లో పాల్గొని చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇటీవల నవదీప్ యాంకర్ అనసూయ మాట్లాడుకున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నవదీప్ బ్యాచులర్ లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి స్పెషల్ ట్రిప్స్ కూడా వేస్తుంటాడు. ముఖ్యంగా హిమాలయాలు వంటి ప్రదేశాలకు వెళ్తూ రిఫ్రెష్ అవుతుంటాడు. ఇదే విషయాన్ని ఇటీవల ఇన్స్టాగ్రామ్ లైవ్లో అనసూయకు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఆ తర్వాత శ్రీనగర్, అలాగే హిమాలయాలకు స్నేహితులతో కలిసి బైక్ల పైన వెళ్ళినట్లు చెప్పిన నవదీప్ 5 రోజుల పాటు ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు. అయితే మధ్య మధ్యలో అనసూయ మాటలకు నవదీప్ కొన్ని పంచులు కూడా చేశారు. నాకు కూడా అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని ఉందని చెప్పగానే నవదీప్ నవ్వుతూ ఒక మాట అనేశాడు. నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటాను, కానీ మీరు అక్కడికి రారు అంటూ అని నవ్వేసరికి వెళ్దాం వెళ్దాం అంటూ అనసూయ కూడా నవ్వేసింది. ఆ తర్వాత ఇది లైవ్ కదా అంటూ మాట్లాడిన అనసూయ మీరిప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారా అంటూ మరో మ్యాటర్లోకి వచ్చేసింది. ప్రస్తుతం వీరి సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇక మొత్తం 14 మంది కలిసి బైక్ల పైన వెళ్ళమని చెప్పిన నవదీప్ చాలా ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు. ఇక లాక్డౌన్లో ఎవరు పనులు ఆపినా మీరు మాత్రం ఆపేలా లేరని, ప్రస్తుతం ఎలాంటి షూటింగ్స్ చేస్తున్నారని నవదీప్ అడగగా ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్టు సమాధానమిచ్చింది. గర్ల్ ఫ్రెండ్ వైఫ్ లేకపోతే ఇక త్వరలోనే ఒక స్పెషల్ హ్యాంపర్ని ఇంటికి పంపబోతున్నట్లు చెప్పగా అనసూయ హ్యాపీగా ఫీల్ అయింది. నిజంగా నవదీప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావు, అలా ఎలా అని ప్రశ్నించగా గర్ల్ ఫ్రెండ్ వైఫ్ లేకపోతే ఎవడైనా ఇలానే తిరగొచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు. మా ఆయన కూడా అలానే అన్నాడు అంటూ సరదాగా మరో సమాధానం ఇచ్చింది అనసూయ. మొత్తం మీద వీరిద్దరి సంభాషణ నెటిజన్స్ కి కావాల్సినంత వినోదం పంచుతోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.